సార్ నార్మల్గా కాళ్ళల్లో రక్తం గడ్డలు కట్టడం అని అంటూ ఉంటారు, దాన్ని డీవీటీ అని అంటారని అవును విన్నాను సార్. ఈ డీవీటీ అసలు ఏంటి సార్, అండ్ ఎందుకు వస్తుంది సార్? సో డీవీటీ అంటే మీరు చెప్పినట్టు డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అండి. సో థ్రాంబోసిస్ అంటే రక్తం గడ్డకట్టడం. డీప్ వెయిన్స్ అనేవి కాళ్ళ కండరాల లోపల ఉండే సిరలు రక్తనాళాలు, హార్ట్కి బ్లడ్ ఏవైతే తీసుకెళ్తాయో. సో సాధారణంగా ఏంటంటే మనకి దెబ్బ తగిలినప్పుడు, ఏదన్నా గాయం అయినప్పుడు రక్తస్రావం బ్లీడింగ్ ఆపడానికి రక్తం గడ్డకడుతూ ఉంటుంది. సో అలాంటి గాయం ఏమి అవ్వకుండా దాని అంతటదే కాళ్ళలో రక్తం గడ్డకడితే ఓకే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. ఓకే సార్. సో ఇది రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. కామన్గా ఎక్కడ వస్తుందంటే పేషెంట్స్ కాళ్ళు ఎక్కువ కదలకుండా ప్రొలాంగ్డ్ బెడ్ రెస్ట్ అది తీసుకున్నప్పుడు, అంటే ఏదైనా మేజర్ సర్జరీ అయిన తర్వాత లేదా ఫ్రాక్చర్ అయిన తర్వాత, ఫ్రాక్చర్ ఫిక్స్ చేసిన తర్వాత పేషెంట్ నడవలేక రెస్ట్ తీసుకుంటూ ఉంటారు. సో కొంతమందికి జన్యుపరంగా కొన్ని సమస్యలు ఉంటాయి. సో రక్తం గడ్డ కట్టడానికి కోసం వాడే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి బాడీలో ఎక్కువగా ఉండడం వల్ల, లేదా రక్తం గడ్డ కట్టిన దానికి కరిగించే ప్రోటీన్స్ ఏవైతే ఉంటాయో అవి తక్కువ ఉండడం వల్ల కొంతమందికి జన్యుపరమైన లోపాల వల్ల కూడా రక్తం గడ్డ కడుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఒక రిస్క్ ఫ్యాక్టర్. తర్వాత హార్మోన్ ట్రీట్మెంట్స్ తీసుకునే మహిళల్లో కూడా ఈ ప్రాబ్లం మనం చూస్తూ ఉంటాం. అది కాకుండా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది సాధారణంగా వస్తూ ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు ఈ కాళ్ళకి సంబంధించిన దాంట్లో వెరిగోస్ వెయిన్స్ కూడా వస్తూ ఉంటుంది కదా సార్? సో ఈ వెరిగోస్ వెయిన్స్కి ఈ డీవీటీకి తేడా ఏంటి సార్? సో ఈ వెరికోజ్ వెయిన్స్ అనేవి సూపర్ఫిషియల్ వెయిన్స్లో వస్తాయండి. సూపర్ఫిషియల్ వెయిన్స్ అంటే చర్మం కింద కండరాలు బయట ఉండే నరాల్లో రక్తనాళాలు ఉబ్బితే వాటిలో రక్తం ఏం గడ్డ కడదు, రక్తం మామూలుగానే పారుతూ ఉంటుంది, వెళ్తూ ఉంటుంది. దాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటాం. రక్తనాళాలు వాల్వ్స్ పాడైపోయి రక్తనాళాలు ఉబ్బితే దాన్ని వెరికోజ్ వెయిన్స్ అంటాం. అదే కాళ్ళ లోపల ఉన్న కండరాల్లో రక్తం గడ్డ కడితే దాన్ని డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అంటాం. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వెరికోజ్ వెయిన్స్ ఉన్న వాళ్ళకి డీవీటీ వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. అదేవిధంగా డీవీటీ వచ్చి తగ్గిపోయిన తర్వాత ఈ డీవీటీ వల్ల వాల్వ్స్ చెడిపోతే వారికోజ్ వెయిన్స్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఓకే, వైసీ వర్స్ వైసీ వర్స్. ఇది అంటే ఎలాంటి వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది సార్, అండ్ దీన్ని ఎలా గుర్తించాలి సార్? సో ఏజ్ ప్రకారం చూసుకుంటే ఎల్డర్లీ ఒక అన్ని వయసులోనూ రావచ్చు, బట్ 50-60 దాటిన వాళ్ళలో ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత మహిళల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. తర్వాత ఇందాక చెప్పినట్టు ప్రెగ్నెంట్ లేడీస్లో ఎక్కువ వస్తూ ఉంటుంది. క్యాన్సర్ వ్యాధిగ్రస్తుల్లో ఎక్కువ వస్తూ ఉంటుంది, లేదా ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఎవరుకుంటే వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. సో సాధారణంగా ఏంటంటే దీని ముఖ్య లక్షణం కాళ్ళు వాపు. నిన్నటి దాకా బాగానే ఉన్న కాళ్ళు ఈరోజు ఉదయం లేచి చూసుకునేటప్పటికి సడన్గా వాచిపోయి ఉంటుంది. కాళ్ళు కొంచెం బరువు ఎక్కినట్టు అనిపిస్తాయి. కాళ్ళు నొప్పి, తిమ్మిర్లు ఇలాంటివి కూడా రావచ్చు. చూడడానికి ఎర్రగా మారచ్చు. ఒక్కొక్కసారి కొద్దిగా జ్వరం వస్తూ ఉంటుంది, లో టెంపరేచర్ వస్తూ ఉంటుంది. అంటే సార్, ఇప్పుడు అంటే కాళ్ళు మొత్తం వాస్తుంది, లేదంటే వెనకాల భాగం మాత్రమే వాచి గట్టిగా ఉంటుందా సార్? వెనకాల భాగం వాచినట్టు కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది అండి. పాదాల వాపులు ఉంటాయి. సో రక్తం ఏ లెవెల్ వరకు గడ్డ కట్టిందనే దాన్ని బట్టి మోకాళ్ళ కింద వాయడం, లేకపోతే కాళ్ళు మొత్తం తుంటి భాగం వరకు ఇంక్లూడింగ్ తొడలు కూడా వాపు రావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది. అంటే నడవడం కూడా కష్టంగా ఉంటుంది, కాలు బరువుగా ఉంటుంది కాబట్టి నడవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఇప్పుడు సార్, వీటిల్లో ఏమైనా రకాలు ఉంటాయా సార్? ఇన్ని రకాలు ఉంటాయా సార్? టైప్స్ ఏమైనా ఉంటాయా వీటిలో? టైప్స్ ఎలా ఉంటాయంటే అండి, లెవెల్ని బట్టి మనం క్లాసిఫై చేస్తాం. కాఫ్ వెయిన్ డీవీటీ అంటాం. కాఫ్ అంటే పిక్కలు. ఓకే, కేవలం పిక్కల వరకు మాత్రమే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ ఉంటాం. ప్రాక్సిమల్ డీవీటీ అంటాం, అంటే పిక్కలు దాటి పైకి తొడలోకి లేదా ఈవెన్ పొట్ట లోపలికి పెల్విస్ భాగంలో కూడా అదే నరాలు కంటిన్యూ అవుతూ ఉంటాయి కాబట్టి అక్కడ కూడా రక్తం గడ్డ కడితే ప్రాక్సిమల్ డీవీటీ అంటాం. ఎక్యూట్ డీవీటీ అంటే సడన్గా వచ్చింది, క్రానిక్ డీవీటీ అంటే ఎప్పటి నుంచో ఉన్నది. ఓకే సార్. ఇప్పుడు సార్, దీనికి మందులు ఇస్తే సరిపోతుందా, లేదంటే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సి వస్తుంది? సర్జరీ అనేది చాలా తక్కువ మందులు చేస్తామండి. సో మళ్ళీ ఏ స్టేజ్లో ఉంది, ఎంత సివియర్గా ఉంది, కాలు ఎంత వాపు ఉంది, ఏ లెవెల్ వరకు ఉంది అనే దాన్ని బట్టి రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. సో అందరికీ మందులు అయితే ఖచ్చితంగా రక్తం గడ్డ కట్టకుండా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో హెపరిన్ అంటాం లేదా వార్ఫరిన్ అంటాం, ఈ రెండు రకాల డ్రగ్స్ చాలా కామన్గా ఇస్తూ ఉంటాం. డీవీటీ వచ్చిన ప్రతి పేషెంట్కి, అన్లెస్ ఆ పేషెంట్కి ఏమైనా మేజర్ ఆపరేషన్ చేయాలి లేదా రక్తస్రావం ఎక్కువ అవుతుంది, యాక్సిడెంట్ అయింది, సో రక్తం గడ్డ కట్టకుండా మందులు ఇవ్వకూడని పరిస్థితి ఉంటే తప్పితే అందరికీ మందులు అయితే ఇవ్వాలి. కొంతమందికి మాత్రం ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది, అది ఎవరికి అనేది మనం మాట్లాడుకుందాం.